ఇప్పుడు ఓసీడీ అనేది ఎలా వస్తుంది మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఫీమేల్ మేల్ మధ్య ఏమన్నా తేడా ఉంటుందని అర్థమవుతుంది. మామూలుగానే మానసిక సమస్యలు వచ్చేసరికి రకరకాల కారణాల చేత వస్తూ ఉంటాయి. ఒకటి బయలాజికల్ ఫ్యాక్టర్స్, బాడీలో వచ్చేటువంటి బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వస్ సిస్టమ్తో పాటు బాడీ రిలేటెడ్ అంశాలు ఏవైతే హార్మోన్స్, మనం తినే ఫుడ్లో ఉండేటువంటి విటమిన్స్ వాటి లోపము, అలాగే బ్లడ్, ఇమ్యూనిటీ పవర్, అలాగే మనం తీసుకునే ఫుడ్లో ఫుడ్ తర్వాత మెటబాలిజం, ఎనర్జీ రిలీజ్ అవ్వటాన్ని బట్టి, అలాగే వచ్చేసి ఇంకా మనం తీసుకునేటువంటి మెడిసిన్స్, యాంటీబయోటిక్స్, ఇవన్నీ కూడా మన ఆలోచన తీరు మీద ప్రభావితం చూపిస్తుంటాయి. అయితే మేల్తో కంపేర్ చేసినట్టయితే ఫీమేల్కి ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటి పీరియడ్స్ బిఫోర్ ఏమవుతుందంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి ఫీమేల్కి, అలాగే పీరియడ్స్ టైంలో కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పుడు రకరకాలైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ తర్వాత డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాంట్లో కూడా ఏ మదర్ అయితే ఆడపిల్లల్ని కన్నదో ఆ మదర్ కంటే కూడా మగపిల్లల్ని కన్న తర్వాత ఎక్కువ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల తన బాడీలో వచ్చేటువంటి హార్మోన్స్, ఆ కిడ్కి వచ్చే హార్మోన్స్ ఆల్మోస్ట్ సేమ్. మగపిల్లవాడిని క్యారీ చేస్తున్నప్పుడు మగపిల్లవాడికి ఏముంటుంది, టెస్టోస్టెరాన్ ఉంటుంది. అయితే టెస్టోస్టెరాన్ని పెద్ద అయితేనే వస్తుందంటే దాని యొక్క లెవెల్ మారుతుంది తప్ప టెస్టోస్టెరాన్ అన్ని లెవెల్లోనే ఉంటుంది, కడుపులో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారి డెలివరీ అయిపోగానే ఆ టెస్టోస్టెరాన్ రావటం అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. ఈ సడన్ చేంజ్ ఏదైతే ఉందో ఆ మదర్కి డిప్రెషన్కి లోన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి 50స్కి వచ్చిన తర్వాత, లేట్ 40స్ 50స్కి వచ్చిన తర్వాత మెనోపాజ్ ఉంటుంది. మెనోపాజ్ టైంలో కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఫీమేల్కి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ జనరల్ చూసినట్లయితే మేల్ ఫీమేల్లో ఫీమేల్కి ఎక్కువ మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బయలాజికల్ ఇబ్బంది ఉండటం వల్ల అనమాట, మేల్కి ఆ బయలాజికల్ ఇబ్బందులు ఏమీ లేకపోవటం వల్ల ఫీమేల్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఓసీడీ బయలాజికల్ కాదు, ఓసీడీ అనేది ప్రోగ్రామింగ్ ద్వారా ఏర్పడినటువంటిది, బయట సమాజం నుంచి నేర్చుకోవటం ద్వారా ఏర్పడినటువంటిది. మరి ఎందుకు ఫీమేల్కి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటే, ఫీమేల్కి బయలాజికల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఓసీడీని పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఫీమేల్కి మేల్కి ఓసీడీల్లో రకాల్లో చాలా తేడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ వాష్ చేసుకోవడం దాదాపు ఇద్దరికి ఈక్వల్గా వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి అనేది సమాజం నుంచి మనం నేర్చుకుంటాము. నేర్చుకున్నప్పుడు అది అతిగా తయారైపోతుంది. తయారైన తర్వాత కొంచెం అశుభ్రత ఉన్నా సరే వీళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా ఒకటే ఉంటుంది. మరి మేల్కి ఫీమేల్కి తేడా ఏంటంటే సెక్షువల్ అబ్యూజివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. తన వరుస కాని వాళ్ళ మీద, మదర్ మీద, సిస్టర్స్ మీద, లేకపోతే ఎవరో టీచర్స్ మీద, ఇంకొకరి మీద అబ్యూజివ్ థాట్స్ వస్తుంటాయి. ఇవి ఫీమేల్కి వచ్చే అవకాశం లేదు, కేవలం మేల్కి మాత్రమే అబ్యూజివ్ థాట్స్ వస్తుంటాయి. అయితే ఫీమేల్కి ఎటువంటి థాట్స్ వస్తూ ఉంటాయి అంటే పీరియడ్స్ గురించినటువంటి థాట్స్ వస్తూ ఉంటాయి. ఒక ఆమె ఉంది, అమెరికాలో ఉందన్నమాట. ఆమెకి ఎక్కడ రెడ్ కలర్ చూసినా సరే పీరియడ్స్ ఏమని భయపడిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొక ఆమె ఇక్కడ హైదరాబాద్లోనే, ఆమె ఏమైందంటే తను సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి మన అశోక్ నగర్లో హాస్టల్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఎక్కడో ఒక చైర్ మీద కూర్చుంది, కూర్చుని లేచేసరికి అక్కడ ఒక రెడ్ కలర్లో ఒక చిన్న స్ట్రెయిన్ ఉందన్నమాట. అది డ్రై అయిపోయింది, అది ఏంటో కూడా తెలియదు. ఆమె పీరియడ్స్ ఎవరో పీరియడ్స్, ఆమె ఎవరో ప్యాడ్ సరిగ్గా పెట్టుకోక అంటిందేమో అనుకుంది. అనుకున్న తర్వాత వెళ్ళింది, స్నానం చేసింది, అంటుంది. అప్పటి నుంచి ఆమెకి ఆ థాట్ రిపీట్ అవుతుంది, రిపీట్ అయ్యి పూజ చేస్తుంటే ఆ థాట్ వస్తుంది. సరే ఇలా పూజ చేస్తుంటే దేవుడు పవిత్రత కదా, మనకు ఒక సిద్ధాంతం ఉంది కదా, ఏంటి మన రిలీజియస్ బిలీఫ్ ఏంటంటే పీరియడ్స్ టైంలో ఆమె పూజ చేయకూడదని ఉంది కదా, అదేదో అపవిత్రమైంది అన్నట్టుగా సమాజం చూపిస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఏం చేసింది, పూజ చేస్తున్నప్పుడు ఆ థాట్స్ వస్తుంటే చాలా గిల్ట్ ఫీల్ అయింది, పశ్చాత్తాపడుతుంది, రిగ్రెట్ ఫీల్ అవుతుంది, అపరాధ భావంతో ఆ పూజారి గారిని ఒక ఆయన్ని అడిగింది. అడిగితే అమ్మో ఇది మహాపాపం అమ్మ, మహాపాతకం ఇది, అట్లా చేయకూడదు, పెద్ద వ్రతం చేయాలి, తగ్గాలంటే అది ఇదని ఒక 70,000 పెట్టి వ్రతం చేపించాడు. 70,000 పోయినాయి, ఓసీడీ మాత్రం పోలేదు. సో ఇలా ఫీమేల్కి మేల్కి వచ్చేటువంటి ఓసీడీల్లో కొంచెం రకాల్లో తేడా ఉంటుంది. అయితే ఎవరికి ఎక్కువ వస్తుంది అని అంటే ఫీమేల్కి మేల్ కంటే దాదాపుగా ఈక్వల్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫీమేల్కి ఉన్నటువంటి బయలాజికల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అంటే హార్మోనల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అది ఓసీడీని పెంచేటువంటి అవకాశం ఉంటుంది.
సో అయితే ఇప్పుడు మేల్ ఫీమేల్కి ఇద్దరికి కూడా దాదాపు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నా సరే ఫీమేల్కి ఈ బయలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఎలాగైతే ఉన్నాయో. అయితే వయసు విషయంలోకి వచ్చేసరికి చాలామంది ఏమంటారు అని అంటే, ఇది శరీరంలో బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇది ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. సెరటోనిన్ అనేటువంటి హార్మోన్ లోపం వల్ల ఓసిడి వస్తుంది. సెరటోనిన్ హార్మోన్ వల్ల లోపం ఓసిడి వస్తుందా, లేకపోతే ఓసిడి వచ్చినప్పుడు వచ్చే యాంగ్జైటీ వల్ల సెరటోనిన్ అనేటువంటి హార్మోన్లో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందా అన్న దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. అయితే ఏంటి అని అంటే, ఒకవేళ సెరటోనిన్ అనే హార్మోన్ లోపం వల్ల వచ్చినట్లయితే అన్ని వయసు వాళ్ళకి ఈక్వల్గా రావాలి. అయితే ఓసిడి అన్ని వయసు వాళ్ళకి ఈక్వల్గా రాదు. అలాగే అన్ని వర్గాల వారికి ఈక్వల్గా ఓసిడి వచ్చే అవకాశం ఉంది. సపోజ్ టైఫాయిడ్ ఉంది, టైఫాయిడ్ అనేది అందరికీ వచ్చే అవకాశం, చిన్నపిల్లలకి వచ్చే అవకాశం ఉంది, పెద్దవాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, ధనవంతుడికి వచ్చే అవకాశం ఉంది, ఆ కూలి పని చేసుకునే వాడికి వచ్చే అవకాశం ఉంది టైఫాయిడ్. కానీ ఓసిడి అలా ఉండదు. ఓసిడి కనీసం 13 ఇయర్స్ లేదే ఓసిడి వచ్చే అవకాశాలు ఉండవు, చాలా తక్కువ అవకాశాలు. 13-14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కువ మందికి 16 ఇయర్స్ నుంచి ఎక్కువ కనిపిస్తుంది, ఆ తర్వాత నుంచి ఇంకా పెరుగుతూ పోతుంది. చిన్నపిల్లల్లో ఓసిడి ఉండే అవకాశాలే లేవు. 1, 2 ఏంటి అని అంటే, పేద వర్గాల్లో, నిరుపేద వర్గాలు, పేద వర్గాలు అంటే కొంచెం మనము లోయర్ మిడిల్ క్లాస్ కూడా పేద వర్గాలు అంటాం, అట్లా కాదు, నిరుపేద వర్గాలు, తిండి కూడా నడవనటువంటి వర్గాలు, అండ్ ఎక్కడ కూడా షెల్టర్ లేనటువంటి వర్గాలు, అంటే బేసిక్ నీడ్స్, సెక్యూరిటీ నీడ్స్ తీరని వర్గాల్లో కూడా ఓసిడి ఉండదు. ఓసిడియే కాదు, దాదాపు ఏ విధమైన మానసిక సమస్యను ఉంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మానసిక సమస్యలు లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ తర్వాత రిచ్, నియో రిచ్, ఇట్లా డబ్బు పెరిగే కొద్దీ మానసిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే, ఈ మానసిక సమస్యలు అనేవి పుట్టుకతో వచ్చినాయి కాదు, మనం నేర్చుకున్నటువంటిది. ఇది ఒక విధమైనటువంటి ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ పిల్లల్లో ఉన్నప్పుడు ఏం లేదు, పిల్లలు ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ అయింది, దాని యొక్క ఇంపాక్ట్ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత, టీనేజ్కి వచ్చిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, డాక్టర్ మనకు ఓసిడి రాగానే ఇది ఓసిడి అని తెలియగానే, ఓసిడి అని కాదు, దాదాపు ఏ సమస్య వచ్చినా సరే మన వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మందులు అడుగుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంటే డాక్టర్ వేరే అన్ని ప్రయత్నాలు చేసి ఏ ప్రయత్నం అవ్వక నా దగ్గరికి వచ్చాడని అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడు, మందులు రాసేస్తూ ఉంటారు. ఈ మందులు అనేవి ఏంటి అని అంటే, కేవలం కొంతవరకు హోల్డ్ చేసి ఉంచడానికి మాత్రమే. పర్టికులర్గా ఓసిడికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓసిడి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తుంటారు. నాకు ఇట్లా థాట్ వస్తుంది సార్, ఇట్లా స్టార్ట్ అయింది, అట్లా స్టార్ట్, అవేమీ డాక్టర్ వినడు. 10 మినిట్స్లో అతను మందులు రాస్తాడు. ఒకవేళ విన్నా సరే వేస్ట్, ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా ఏ సమస్య వచ్చినా డాక్టర్ రాసేది అదే మందు. ఆ మందు ఏం చేసిందంటే కొంత డ్రౌజీనెస్ని ఇస్తుంది. ఆ డ్రౌజీనెస్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువగా నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత బ్రెయిన్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ అయిన తర్వాత కొంచెం నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నార్మల్ అయ్యే అవకాశాలు టెంపరీగా ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మనం మందులు మానేసామో, లేకపోతే స్ట్రెస్ పెరిగిందో, మళ్ళీ ఓసిడి ట్రిగర్ అవుతుంది. మందులతో తగ్గుతాయా తగ్గవా అన్నప్పుడు మనము అసలు ఓసిడికి కారణం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఓసిడి అనేది సమాజంలో మనం నేర్చుకున్నటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, దేవుణ్ణి మొక్కాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, లేకపోతే మేము ఇలా చూడాలి, అలా చూడాలి, బాగా చదువుకోవాలి, ఇటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అది మనం నేర్చుకున్నటువంటిది. దానికి ప్రకృతికి సంబంధం లేదు. అయితే మనిషి సంఘానికి సంబంధించినవాడు కాదు, మనిషి ప్రకృతికి సంబంధించినవాడు. మ్యాన్ ఈజ్ ఏ నేచురల్ బీయింగ్. మనిషి శరీరంలో మార్పులు నేచర్కి సంబంధించి వస్తాయి, నేచర్ డిజైన్ ప్రకారం వస్తాయి తప్ప మన యొక్క డిమాండ్స్ ప్రకారం రావు. నేను బాగా చదువుకోవాలి, నాకు నిద్ర రావద్దు అంటే ఆగదు, నిద్ర వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే మన శరీరానికి మన యొక్క డిమాండ్స్తో సంబంధం లేదు, అసలు ఏమాత్రం అది కేర్ చేయదు. మన హార్ట్ పంప్ చేస్తుంటే హార్ట్కి తెలియదు నేను పంప్ చేస్తున్నట్టు, అది పంప్ చేస్తూ ఉంటుంది, దాని డిమాండ్ ప్రకారం అది పంప్ చేస్తూ ఉంటుంది అంతే. అలాగే మన బ్రెయిన్ ప్రాసెస్ చేస్తూ ఉంటే దానికి ఏ ఆలోచన ప్రాసెస్ చేస్తుందో తనకు తెలియదు, జస్ట్ ప్రాసెస్ చేసేస్తూ ఉంటుంది అంతే. ఈ ప్రాసెస్ చేసే క్రమంలో మన డిమాండ్ ఈ నేచర్కి విరుద్ధంగా ఉన్నప్పుడు, అంటే రెండు ధర్మాలు ఉంటాయి, ఒకటి సంఘధర్మము, ఒకటి ప్రకృతి ధర్మం. ఈ రెండు ధర్మాల్లో సంఘధర్మము ప్రకృతి ధర్మము రెండు కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ప్రకృతి ధర్మమే గెలుస్తుంది.